హలో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో సర్క్యూట్ బ్రేకర్ మాన్యువల్ ఛార్జింగ్ ఎలా చేస్తారు తర్వాత సర్క్యూట్ బ్రేకర్ సంబంధించి పార్ట్స్ ఏవే ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వీడియోని చూసి మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఓకేనా టాపిక్లోకి వెళ్తే వీసీబీ మాన్యువల్ ఛార్జింగ్ ఎలా చేస్తున్నారు చూడండి ఇక్కడ ఫస్ట్ డిశ్చార్జ్లో ఉంది స్ప్రింగు స్ప్రింగు ఎక్స్పాండ్ అవుతుంది చూడండి చూసారు కదా అది డిశ్చార్జ్లో ఉన్నది ఛార్జ్ పొజిషన్లోకి వెళ్తుంది అనమాట దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయచ్చు ఛార్జింగ్ అయిందని వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొన్ని పార్ట్స్ని నేను సపరేట్గా చూపిస్తున్నాను మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది వ్యాక్యూమ్ ఇంటరప్టర్ అంటారు ఆర్క్ ఇంటరప్టర్ ఇది వీటి లోపలే మనకు మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్డ్ కాంటాక్ట్ ఉంటాయి ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది లింబు ఈ లింబు లోపల మనం ఈ ఆర్క్ ఇంటర్ప్ట్ని ఫిక్స్ చేస్తామన్నమాట ఓకే ఇక్కడ కనిపిస్తున్న రాడ్ చూసారా దీన్ని మనం ఆపరేటింగ్ రాడ్ అంటాము ఇది ఫిక్స్ చేసిన తర్వాత మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ వోల్స్ బ్యాటరీ ఛార్జర్ ఇది ఇది ఏసీ ఇన్పుట్ని తీసుకొని ట్వంటీ ఫోర్ వోల్స్ డిసి అవుట్పుట్ ఇస్తుంది ఇది ఇక్కడ మనం లోపల వైపు ఎలా ఉంటుందో కూడా మన సర్క్యూట్ ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా ఉంటుంది ఓకేనా తర్వాత మీకు బ్యాటరీస్ ఎలా ఉంటాయి కూడా మీకు తర్వాత చూపిస్తాను మనకి ఇక్కడ కనిపిస్తున్నది ట్రిప్పింగ్ కాయిల్ ఇది ఓకే ఇది ఎక్కడ యూజ్ చేస్తారు సర్క్యూట్ బ్రేకర్లో దాని వర్క్ ఏంటి అనేది నేను తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఇది క్లోజింగ్ కాయిల్ ఇది ఇది కూడా ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం మెకానికల్ ఛార్జింగ్ స్ప్రింగ్ ఛార్జింగ్ ఎలా చేయాలి తర్వాత పార్ట్స్ అన్నిటి సపరేట్గా ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు స్ప్రింగ్ ఛార్జ్ చేసిన తర్వాత మనము ఏం చేయాలి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్ప్రింగ్ ఛార్జ్ చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ స్ప్రింగ్ ఛార్జ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది చూడండి ఈ బటన్ని మనం ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది రెడ్ బటన్ చూసారా అది ట్రిప్పింగ్ కోసం అనమాట ఎప్పుడైనా మనకు అవసరమైతే సర్క్యూట్ కూడా ట్రిప్ చేసుకోవడానికి రెడ్ బటన్ యూజ్ చేస్తాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టూ కాయిల్స్ కనిపిస్తున్నాయి ఇవి వీటినే మనము ట్రిప్పింగ్ కాయిల్స్ అంటాం ట్రిప్పింగ్ కాయిల్స్ అంటే సర్క్యూట్ని ట్రిప్ చేస్తాయి అనమాట ఇవి ఎప్పుడైతే సర్క్యూట్ ట్రిప్ సర్క్యూట్ క్లోజ్ అవుతుందో ట్రిప్పింగ్ కాయిల్స్ లోపల కరెంట్ పాస్ అవుతుంది కరెంట్ పాస్ అయినప్పుడు ఇవి మూవింగ్ కాంటాక్ట్ని ఫిక్స్డ్ కాంటాక్ట్ని సపరేట్ చేస్తాయి ఎలా చేస్తాయంటే ఇక్కడ మనకు రాడ్ కనిపిస్తుంది చూడండి ఆ రాడ్ని మనం ఆపరేటింగ్ రాడ్ అంటాము ఈ ఆపరేటింగ్ రాడ్ ఆర్క్ ఇంటరప్టర్ లోపల మూవింగ్ కాంటాక్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది ఈ మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్డ్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి లిమ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లిమ్స్లో అప్పర్ లింబ్లో ఉంటాయి మీకు ఆల్రెడీ ఆర్క్ ఇంటరప్టర్ కూడా చూపించాను కదా ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో అప్పుడు ఈ మూవింగ్ కాంటాక్ట్ని ఈ ఆపరేటింగ్ డార్డ్ అనేది సపరేట్ చేస్తుంది కాబట్టి సర్క్యూట్ అనేది ట్రిప్ అవడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది టూ థర్టీ ఓల్స్ ఏసీ సప్లైతో అయ్యే యూనివర్సల్ మోటార్ దీన్ని స్ప్రింగ్ ఛార్జ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఓకేనా స్ప్రింగ్ ఛార్జ్ అనేది మాన్యువల్గా అయినా చేయొచ్చు లేకపోతే మోటార్ ద్వారా అయినా చేయొచ్చు నేను ఆల్రెడీ మాన్యువల్గా ఎలా చేస్తానని చూపించాను కదా ఎందుకు మనం స్ప్రింగ్ ఛార్జ్ చేయాలి అంటే నెససరీ ఫోర్స్ అనేది ఈ కాంటాక్ట్స్ బ్రేకర్ కాంటాక్ట్స్కి మనం ఇవ్వడానికి స్ప్రింగ్ ఛార్జ్ అనేది చేస్తాము ఓకే స్ప్రింగ్ ఛార్జ్ చేసిన తర్వాతే మనం క్లోజింగ్ బటన్ని మనం ప్రెస్ చేయాలి బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఈ కాయిల్ ఏదైతే ఉంది ఇక్కడ కనిపిస్తున్న కాయిలు ఇది క్లోజింగ్ కాయిల్ ఈ క్లోజింగ్ కాయల్ కరెంట్ పాస్ అయ్యి ఆపరేటింగ్ రాడ్ ద్వారా మనకు మూవింగ్ కాంటాక్ట్ని ఫిక్స్డ్ కాంటాక్ట్ని రెండింటిని కలుపుతుంది అంటే ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుంది గ్రీన్ బటన్ దాన్ని నొక్కిన తర్వాత ఈ ఆపరేటింగ్ రాడ్ ఏదైతే ఉందో అది మూవింగ్ రాడ్ని ఫిక్స్డ్ కాంటాక్ట్ రెండు క్లోజ్ అయ్యే విధంగా మూవ్ చేస్తుంది ఓకేనా అప్పుడు సప్లై అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనకి ఇక్కడ టూ ఎంసీబీలు కనిపిస్తున్నాయి ఎంసీబీ వన్ ఎంసీబీ టూ వీటిలో ఎంసీబీ వన్ ఏసీ సప్లైకి ఎంసీబీ టూ డీసీ సప్లైకి యూజ్ చేస్తాం ఇక్కడ ఎలా అనుకుంటామంటే ఫెరల్స్ కోడింగ్ అనేది ఏసీకి హెచ్ ఉంటుంది డీసీకి అని ఉంటుంది ఓకేనా ఇక్కడ ఎందుకు ఏసీ సప్లై యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ చూపించే కదా మనం ఆ ఛార్జింగ్ మోటర్కి తర్వాత లైటింగ్ పర్పస్కి హీటర్కి ఏసీ సప్లై యూజ్ చేస్తాం డీసీ సప్లై వచ్చేసి ట్రిప్పింగ్ కాయిల్కి తర్వాత క్లోజింగ్ కాయిల్కి తర్వాత ఇండికేటింగ్ ల్యాంప్స్కి తర్వాత వాటికి మిగతా వాటికి అన్నింటికి మనం డీసీ సప్లై యూజ్ చేస్తాం మరి ఒకసారి ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కంట్రోల్ సర్క్యూట్ ఇది హెచ్ ఇండికేట్స్ ఏసీ సప్లై జే ఇండికేట్స్ డీసీ సప్లై ఓకేనా జే తర్వాత ఎల్ ఇండికేట్స్ ఇండికేటింగ్ ల్యాంప్స్ అగైన్ జే ఇండికేట్స్ డీసీ సప్లై ఓకే ఇది కంట్రోల్ సర్క్యూట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న బటన్ ట్రిప్ అని కనిపిస్తుంది చూడండి మనం మాన్యువల్గా ట్రిప్ చేయాలనుకుంటే ఈ బటన్ యూజ్ చేసి సర్క్యూట్ బ్రేకర్ని ట్రిప్ చేయొచ్చు దీని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఇది డ్రైవింగ్ రాడ్కి కనెక్ట్ అయి ఉంటుంది డ్రైవింగ్ రాడ్ కనెక్ట్ అవడం వల్ల మనం ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తామో డ్రైవింగ్ రాడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది డిశ్చార్జ్ అయినప్పుడు మూవింగ్ కాంటాక్టు ఫిక్స్డ్ కాంటాక్ట్ రెండు సపరేట్ అయిపోతాయి అప్పుడు సర్క్యూట్ అనేది ట్రిప్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ట్రిప్ చేయాలంటే మనం ఇక్కడ ప్రెస్ చేయొచ్చు లేకపోతే మన రిమోట్లో కూడా మనము ఆపరేట్ చేయొచ్చు అనమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వీటిని మనం యాక్జిలరీ కాంటాక్ట్స్ అంటాము ఇవి ఎందుకు చేస్తామంటే మనకు స్ప్రింగ్ అనేది ఛార్జింగ్ అయిందా లేదా ఛార్జ్ అయిందా డిశ్చార్జ్ అయిందా అనే ఇండికేటింగ్ ల్యాంప్స్ కోసము తర్వాత బ్రేకర్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా తర్వాత వాటికి సంబంధించిన ల్యాంప్స్ అనేది గ్లో అవుతుంటాయి అన్నమాట వాటికి వాటి కోసం మనం ఈ యాక్జిలరీ కాంటాక్ట్స్ని యూజ్ చేస్తాం ఓకే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లాజిక్ సర్క్యూట్ ఇది ఆపరేటింగ్ మెకానిజం పర్పస్ దీన్ని యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి మనకు బ్రేకర్ని రిమోట్లో కానీ లోకల్లో కానీ ఆపరేట్ చేయొచ్చు ఇక రిమోట్లో ఉంది రిమోట్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ రూమ్ నుంచి మనము ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు బ్రేకర్ని మనం ఇది లోకల్ వైపు తిప్పితే ఇక్కడే మనం వీసీబీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకు హీటర్ అని కూడా కనిపిస్తుంది చూడండి హీటర్ని ఎందుకంటే కోల్డ్ ఏరియాస్లో మాయిశర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం హీటర్ని యూజ్ చేస్తాం దీనికి ఏసీ సప్లై ఇస్తాం మనకి ఇక్కడ కనిపిస్తున్నది టర్న్వల్ బోర్డ్ అంటాము ఈ టర్న్మెల్ బోర్డ్ నుంచి మనము పవర్ అనేది తీసుకుంటాము ఓకే ఈ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం తర్వాత ఇండికేటింగ్ ల్యాంప్స్ కోసం వీటన్నిటి కోసము ఏసీ సప్లై డిసీ సప్లైని మనకి ఇక్కడ కనిపిస్తున్న రిలే న్యూమరికల్ రిలే అంటాము ఇది అడ్వాన్స్డ్ టైప్ ఇది మనకు స్టాటిక్ రిలేస్ మ్యాగ్నెటిక్ రిలేస్తో కంపేర్ చేస్తే అడ్వాన్స్డ్ ఇది డిజిటల్ రిలే అనమాట దీనికి సప్లై త్రీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ కోర్ నుంచి త్రీ వస్తాయి దీనికి కనెక్షన్స్ ఇక్కడ ఆర్ ఫేసు వై ఫేసు బీ ఫేసు మనకు కనిపిస్తున్నా చూడండి ఈ విధంగా మనం అక్కడ నుంచి సిటీ సెకండరీస్ నుంచి మనము సప్లై అనేది తీసుకుంటాం ఇక్కడ జే వన్ జే టూ అనేది డీసీ సప్లై కూడా దీనికి ఇస్తాము తర్వాత యాక్జిలరీ కాంటాక్ట్స్ తర్వాత ట్రిప్పింగ్ కాంటాక్ట్స్ అనేటివి దీనికి ఉంటాయి ట్రిప్పింగ్ కాంటాక్ట్స్కి జే ట్వంటీ వన్ జే ట్వంటీ త్రీ అనేది దీనికి యూజ్ చేస్తాం మనం ట్రిప్పింగ్ కాంటాక్ట్స్ తీసుకుంటే అవి నార్మల్గా ఇక్కడ ఎన్వో అని ఉంటుంది ఎన్వో అంటే నార్మల్లీ ఓపెన్ అని ఎప్పుడైతే రిలే అనేది ఆపరేట్ అవుతుందో ఎన్వో అనేది ఎన్సీ అవుతుంది ఓకే ఫాల్ట్ వచ్చినప్పుడు ఎందుకంటే ఈ స్ట్రిప్ సర్క్యూట్ని క్లోజ్ చేస్తుంది కాబట్టి ఎన్వో నార్మల్గా అయితే ఓపెన్లో ఉండేది ఎన్సీ అవుతుంది ఎన్సీ అయినప్పుడు అది సర్క్యూట్ బ్రేకర్ని స్ట్రిప్ చేస్తుంది మనము చాలా చోట్ల డీసీ సప్లై యూజ్ చేస్తున్నాం కానీ డీసీ సప్లై ఎట్లా వస్తుందంటే ఏసీ సప్లైని డీసీ సప్లైగా కన్వర్ట్ చేసి ఇక్కడ ఛార్జర్ ఏం చేస్తుందంటే ఈ బ్యాటరీస్ని ఛార్జ్ చేస్తుంది మనం ఇక్కడ నుంచి అవుట్పుట్ సప్లైని డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తాం ఎక్కడంటే ట్రిప్పింగ్ కాయలకి క్లోజింగ్ కాయలకి ఓకే తర్వాత రిలేస్కి ఇక్కడ అన్ని చోట్ల మనము డిసీ సప్లైనే యూజ్ చేస్తాం ఇక్కడ మనం సిటీ సెకండరీస్ నుంచి సిటీ సెకండరీలో మీటరింగ్ కోర్ ఉంటుంది ప్రొటెక్షన్ కోర్ రెండు ఉంటాయి రెండింటి నుంచి కూడా మనకు సప్లై అనేది టర్మినల్స్ వస్తాయి ఇక్కడ త్రీ సిటీస్ నుంచి మనకు సిక్స్ టర్మినల్స్ వస్తాయి ఓకే త్రీ కాయిల్స్ కదా సిక్స్ టర్మినల్స్ వస్తాయి ఈ సిక్స్ టర్మినల్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతాయో మనం చూద్దాము మీటరింగ్ సంబంధించింది వచ్చేసి అక్కడ ఉన్న మీటర్ ఏదో ట్రైవెక్టర్ మీటర్ ఉందో దానికి కనెక్ట్ అవుతుంది ప్రొటెక్షన్ నుంచి వచ్చినది మాత్రం మనకు రిలేక్ అనేది కనెక్ట్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు మనము ఇక్కడ సిటీ దగ్గర కనిపిస్తున్నాయి చూడండి టూ వైర్లు కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క దాని నుంచి టూ టూ వైర్స్ అంటే ఫోర్ వైర్స్ సో టోటల్ ఎన్ని వస్తాయి ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ వస్తాయి ఆ ట్వెల్వ్ అంటే ఏంటి సిక్స్ వచ్చేసి మీటరింగ్ సంబంధించినవి సిక్స్ వచ్చేసి ప్రొడక్షన్ సంబంధించినవి దీన్నే మనం టర్న్వెల్ బోర్డు అంటారు ఆల్రెడీ చెప్పాం కదా మనం ఇక్కడ టర్న్వెల్ బోర్డు దగ్గర ఏమేమి ఉంటాయో చూడవచ్చు మనము ఇక్కడ టర్న్వెల్ బోర్డు దగ్గర ఇన్పుట్ అనేది ఇస్తాము మనము కింద డౌన్ సైడ్లో అప్పర్ సైడ్ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాము ఓకేనా అవుట్పుట్ అనేది ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నుంచి సి టర్మినల్స్ అన్నీ రిలేకి వెళ్తాయి తర్వాత డి టెర్మినల్స్ ఈ టెర్మినల్స్ ఇక్కడ మనకు మీటర్ కనిపిస్తుంది చూడండి ట్రైవాక్టర్ మీటర్ది ట్రైవాక్టర్ మీటర్కి వెళ్తాయి తర్వాత సింగిల్ ఫేస్ ఏసీ సప్లై వచ్చేసి మోటర్కి తర్వాత ల్యాంప్కి తర్వాత హీటర్కి వెళ్తాయి ఓకే డీసీ సప్లై వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్కి తర్వాత ఇండికేషన్స్కి ట్రిప్ కాయిల్కి తర్వాత క్లోజింగ్ కాయలకి ఇలాంటి వాటికి వెళ్తాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ టెన్ ఈ థర్టీ ఈ ఫిఫ్టీ ఈ సెవెంటీ అని కనిపిస్తున్నాయి కదా ఇవే మనకు పీటీ నుంచి అవుట్పుట్ నుంచి వచ్చే వన్ టెన్ వోల్డ్ సప్లై అది ఓకేనా తర్వాత నెక్స్ట్ ఒకటొక్కటి చూస్తే ఇక్కడ సికి సంబంధించినంత ప్రొటెక్షను డికి సంబంధించినంత మీటరింగ్ ఇక్కడ సిలోను డిలోను ఏ విధంగా ఉంటాయంటే ప్రొటెక్షన్ కోరుకు సంబంధించినవి సి లెవెను సి థర్టీ వన్ ఫిఫ్టీ వన్ ఆర్వై బిల్ ఇండికేట్ చేస్తాడు సి సెవెంటీ వన్ వచ్చేసి కామన్ టెర్మినల్ తర్వాత మీటరింగ్ కోరుకు సంబంధించిన వచ్చేసి డి లెవెను డి థర్టీ వన్ డి ఫిఫ్టీ వన్ ఆర్వైబీకి సంబంధించి డి సెవెంటీ వన్ వచ్చేసి కామన్ టెర్మినల్స్ తర్వాత ఏసీకి సంబంధించి వచ్చి ఫేసీ అని ఇండికేట్ చేస్తారు డీసీ సప్లైకి సంబంధించి జేతో ఇండికేట్ చేస్తారు ఓకేనా ఇక్కడ కనిపించే హీటర్ని మాయిశ్చర్ని అబ్జార్వ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు దీనికి ఏసీ సప్లై యూజ్ చేస్తారు ఇక్కడ మనం సిటీ రేషియోను కూడా ఎంత తీసుకున్న చూడవచ్చు టూ హండ్రెడ్ బార్ వన్ యాప్ ఓకే ఫ్రెండ్స్ ఇది వీసీబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి